హలో, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. నేను మీ అన్నపూర్ణాని. ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలి అని ఆగస్ట్ మంత్లో టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు చూసి అయ్యో మాకు టికెట్స్ లేవు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. ఆగస్ట్ మంత్లో 4 డేస్ టికెట్స్ని రిలీజ్ చేయలేదు కదా ఇంతకుముందు, 17th, 18th, 19th and 20th. ఆ డేట్స్కి సంబంధించిన టికెట్స్ని ఈరోజు మార్నింగ్ 10 కల్లా రిలీజ్ చేస్తారు. ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారో వారు టీటీడీ వారికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా తొందరగా బుక్ చేసుకోవాలండి, ఎందుకంటే 4 డేస్ టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా తొందరగా అయిపోతాయి. ఒకవేళ మీరు వెబ్సైట్కి వెళ్ళి టికెట్స్ దొరకలేదు అంటే బాధపడకండి, ఎందుకంటే ఏపీఆర్టీసీకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కానీ అలా బుక్ చేసుకున్నప్పుడు బస్సులోనే జర్నీ చేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కుదరలేదు అంటే రైల్వేకి సంబంధించిన ఒక యాప్ ఉందండి, ICRCTC ఒక యాప్ ఉంది రైల్వే వాళ్ళకి సంబంధించింది. దాని ద్వారా కూడా మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అది ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా స్వామివారిని దర్శించుకోవాలి అని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను తొందరలోనే చేసి రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆగస్ట్ మంత్లో చాలా విశేషాలు ఉన్నాయండి. ఈరోజు 4th కదండి, 4th నుంచి 6th వరకు తిరుపతిలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. మీరు తిరుమలకు వచ్చి సందర్శించినప్పుడు తిరుపతికి వచ్చి ఈ రామాలయాన్ని కూడా సందర్శించడం అయితే మర్చిపోవద్దండి. చాలా విశాల ప్రాంగణంలో ఈ గుడి అన్నది నిర్మించబడి ఉంటుంది, చాలా బాగుంటుందండి. వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిరుమలకు వచ్చి స్వామివారిని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని మాత్రం మర్చిపోకండి. రష్ పెరిగిపోయింది అని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సోషల్ డిస్టెన్స్ని పాటించండి. రోజుకు మాస్క్ చొప్పున మాస్క్ని మారుస్తూ ఉండండి. శానిటైజర్ని ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా తిరుమలలో ఈ మంత్లో చాలా విశిష్టమైన సేవలను కూడా జరుగుతున్నాయి. ఆ సేవల యొక్క విశేషాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆగస్ట్ 13 గరుడ పంచమి ఉంది. పంచమి అనగానే స్వామివారు గరుడ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. మామూలుగానే గరుడ వాహనం పైన సంచరిస్తున్న స్వామివారిని చూస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ హరించకపోతాయని, మనం కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. బ్రహ్మోత్సవాలప్పుడు గరుడ వాహనాన్ని మనం తనివి తీరా చూడలేమండి. ఎవరైనా సందర్శించాలి అనుకుంటే ఈ పంచమి రోజున వచ్చి సందర్శించినట్లయితే తృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచే మనం ప్లేటు, ఫ్రూట్స్ అవి తీసుకెళ్లామంటే స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు. ఈ విశేష అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఎవరు. కోదండ రామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా, అలాగే తిరుమలలో కూడా పవిత్రోత్సవాలకు అంకురార్పణ అన్నది జరుగుతుంది ఈ మంత్లోనే. అది 17వ తారీఖున అంకురార్పణ జరుగుతుందండి. ఆగస్ట్ 18 నుండి 20వ తారీఖు వరకు శ్రీవారికి కూడా పవిత్రోత్సవాలు అన్నవి నిర్వహిస్తారు. అంతేకాకుండా ఈ మంత్ అంటే ఆగస్ట్ 30వ తారీఖున శ్రీకృష్ణాష్టమి కూడా ఉండడం ఒక విశేషం. ఈ మంత్లో చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్లో స్వామివారిని దర్శించుకొని కోదండరామస్వామివారిని కూడా దర్శించుకొని మీ కోరిన కోరికలు తీరాలని కోరుకుంటున్నాను. ఇంకా టీటీడీకి సంబంధించిన అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా కొంతమంది కామెంట్స్ రూపంలో కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. రోజుకి 8000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. సో స్వామివారిని 8000 మంది మాత్రమే దర్శించుకోవాలి కదా, కానీ న్యూస్లో చూస్తే 18000 మంది, 19000 మంది దర్శించుకుంటున్నారు అంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతున్నారు. సాధ్యమవుతుందండి, ఎందుకంటే మనం 300 రూపీస్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఏపీఆర్టీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ట్రస్ట్కి 10,000 రూపీస్ డొనేట్ చేసి 500 రూపీస్తో టికెట్ని కొనుక్కొని కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతేకాకుండా సిఫార్సు లేఖల ద్వారా VIP దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, స్వామివారికి ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేసి ఉంటారు. వాళ్ళు ఇయర్లీ 3 టైమ్స్ కానీ లేదా 1 టైమ్ని కానీ స్వామివారిని దర్శించుకోవచ్చు.
ఇంకా రైల్వే యాప్ ద్వారా కూడా ICRCTC అన్న యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. సో ఇన్ని విధాల స్వామివారిని దర్శించుకోవచ్చు కాబట్టి ఇన్ని విధాల వస్తూ ఉంటారు. సో అందరూ కలిపి 18,000 నుంచి 19,000 వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పటికైతే సేవల ద్వారా అంటే అంగప్రదక్షిణ అవన్నీ జరుగుతున్నాయా అని అడుగుతున్నారు, అవన్నీ ఏమీ జరగట్లేదండి. ఎప్పుడన్నా రిలీజ్ చేస్తే అంటే ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు వెంటనే నేను మీకు ఇంటిమేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.